గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు పెన్షన్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం గురించి పూర్తి డీటెయిల్ చెప్పడానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మన పెన్షనర్లకు ఎక్కువ మంది చేరుకుంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఉద్యోగ పెన్షనర్లకి ఆగస్టు 1వ తేదీన జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. తక్షణం డిఏ బకాయిలు విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వంపై మనకి ఒత్తిడి చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ప్రభుత్వం ఉద్యోగులు కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలు పెన్షన్ ప్రతి నెల 1వ తేదీన చెల్లించండి అని చెప్పి, సో ప్రతి నెల జీతాలు అదేవిధంగా పెన్షన్లు ఆలస్యమవుతున్న విషయం మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలో డిఏ బకాయిలు తక్షణం రిలీజ్ చేయాల్సింది. ఇక్కడ చూడొచ్చు, ఉద్యోగులకు డిఏ బకాయిలు హెల్త్ బిల్లులు కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ అయితే చేశారు ఫ్రెండ్స్. పెన్షన్దారులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ సిబ్బంది జీతాల విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సో ముఖ్యంగా పెన్షన్దారులు పెన్షన్ ఆలస్యం అవుతుంటే వారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయని, తక్షణం దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లింపు చేసేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తంగా మనకి ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతాలకు అయ్యే వార్షిక వ్యయం మనకి 25,000 కోట్లు కాగా పెన్షన్ చెల్లింపులు 11,000 కోట్లు. అంటే ప్రతి నెల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్దారులకు చెల్లించేది 3,000 కోట్లు ఫ్రెండ్స్. సో మొత్తంగా ఈ యొక్క డబ్బుకు సంబంధించి, ఈ యొక్క విడుదలకు సంబంధించి ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకొని పెన్షన్దారుల్ని, ఉద్యోగుల్ని ఆదుకోవాల్సిందిగా కోరడమే జరిగింది. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.